రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవనూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను తెరాస మండల అధ్యక్షుడు సురేందర్ రావు ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ నాలకొండ అరుణ మండల ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలో 1,64,000 రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తూ గ్రామాల్లో 87,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను బాధితులకు అందించామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్ కళ్యాణి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ బాపురావు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏందో కూడా ఇక్కడ మన జనానికి ఎవరికి కూడా తెలియదు. వాస్తవం ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా దాదాపు 60-70 సంవత్సరాల నుంచి పాలకులు ఎంతమంది పెట్టారా కూడా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎన్నో రకాలు అంటే ఎన్నంటే అన్ని ఎంతమంది పడితే అంతమందికి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ కాగానే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం మరి ఇక్కడ పబ్లిక్కి పంచడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్యమంత్రి ఇచ్చినట్టుంటే వారు వెంటనే హైదరాబాద్కి పంపించి సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించి మనకు ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ప్రతి విలేజ్కి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరు దీనికి వినియోగించుకోవాలి. కాబట్టి దీన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకు ఒక నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి ఇవాళ బయట ఎక్కడన్నా వేరే హాస్పిటల్లో ఈ వైద్యం చేయించుకున్నటువంటి నిరుపేదలైనటువంటి పేదలకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ మంత్రివర్యులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా ప్రతి గ్రామానికి వెంటనే వాళ్ళు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకున్న తరుణంలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ బాసట ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా కూడా హాస్పిటళ్ల ద్వారా ఈ వైద్యం అందించడం జరుగుతుంది. కాబట్టి మా ముస్తాబాద్ మండల ప్రజల తరఫున నాయకుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా వేలా మేము ఉండపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు.